కమిటీ సభ్యులందరికీ కార్యనిర్వాహక వర్గం అంతటికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే నేను చేసే పరిచర్య బెరాకా బెలివర్ చర్చ్ పక్షాన మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మూల వాక్యాన్ని ఒకసారి చదువుతాను. ఎఫెసి పత్రిక 2:21-22 ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థానమై ఉండుటకు నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనైన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. 12 సంవత్సరాల వార్షికోత్సవంలో యునైటెడ్ తెలుగు క్రైస్ట్ చర్చ్ బిడ్డలతో పాటు మేము కలిసి నిన్ను స్తుతించడానికి, మీ పక్షంగా మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన మరి దైవజనులు దినేష్ గారు కూడా వర్తమానం అందించాలి. ప్రభా ఈ సమయంలో నేను వర్తమానం అందిస్తూ ఉన్నాను. అల్పురాల్ని ఎన్నికలేని దాన్ని ఏ థియాలజీ చేసిన దాన్ని కాదు, కేవలం నీ కృపావరాన్ని బట్టి మీరు నాకు ఇచ్చినటువంటి తరుణం ప్రభా. మీ నన్ను నిలబెట్టి మీ నోటి బూరగా వాడుకునండి నాయన తండ్రి. ఈ సమయమందు ప్రత్యేకంగా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను నీ మేళ్ళ చేత తృప్తిపరచండి. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రాణాత్మ దేహం తెప్పరిల్లు చేసే మీ జీవాహారం కొరకు వందనాలు చెల్లిస్తూ ఏసునామన ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఎఫ్ఎస్సి పత్రిక నిన్నటి రోజు చెప్పాను. ఎఫ్ఎస్సి పత్రిక ఎవరి కొరకు రాయబడింది అనే విషయానికి వస్తే మొదటి అధ్యాయంలో మనం చూసాము, అది ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకును అలాగే క్రీస్తు నందు విశ్వాసులైన వారి కొరకును రాయబడినటువంటి పత్రిక. ఎఫ్ఎస్సి సంఘం విషయంలో చూస్తే చాలా విషయాల్లో మరెంతో ప్రత్యేకత కలిగి ఆత్మీయంగా స్థిరంగా ఉన్నటువంటి సంఘమే. కొరెంతి సంఘంలో ఉన్నట్టుగా అసూయలు, కక్షలు, కలహాలు, విగ్రహారాధన, వ్యభిచారాలు అలాంటివి ఏమి లేవు. సంఘంలో అవన్నీ ఉంటాయా అని మీరు నన్ను ఆశ్చర్యంగా చూడకండి. అసలు యేసయ్యతో పాటు ఉన్న శిష్యుల్లోనే అబద్ధమాడేవారు ఒకరైతే, అప్పగించేటోడు ఇంకొకడైతే, ఉరిమిడివారు అంటే బోయనర్గెస్ యోహాను యాకోబులు ప్రభును సమరయ్య వారు చేర్చుకున్నందుకు మేము అగ్ని దించాలనా దించాలనా అని అడుగుతూ ఉంటారు ప్రభును. అంటే విషయం ఏంటంటే అందరి మనస్తత్వం తెలిసి కూడా అందరినీ తన చుట్టే పెట్టుకున్నాడు దేవుడు. ఎందుకంటే మన దేవుడు దయగల దేవుడు కనుక మన లోపాలను చూపెట్టి మనల్ని తరిమేయాలనుకుంటే ఒక్కరం కూడా మనం ఉండము. 130వ కీర్తనలో ఆ మాట చూడవచ్చు, యెహోవాని దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభు అయ్యబడి నిలవగలడు. ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. ప్రభు క్షమించి కరుణించి కృప చూపాడు గనకనే మనం ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం. కొరింథీ సంఘంలో ఎన్నో లోపాలు ఉన్నవి, అదే సమయంలో ఏ కృపావరం ముందు కూడా వారు లోపం లేని వారుగా ఉన్నారని బైబిల్లోనే చెప్పబడుతుంది. ఈ ఎఫెసి సంఘం విషయంకి వస్తే చాలా మంచి విషయాలు వారిలో దాగి ఉన్నాయి. అయినా ఒక తప్పు మోపబడ్డది ఏంటంటే మొదటున్న ప్రేమను నీవు వదిలెత్తివి అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏదేమైనా దేవుని బిడ్డారా, ఒక సంఘము దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, ఎలాగో కట్టబడాలి అనే విషయాలు ఇందులో మనం ధ్యానించుకోవచ్చు. ఈ లోకరీతిగా ఒక కట్టడం కట్టాలనుకున్నప్పుడు ఆ మెటీరియల్ అంతా సంపాదించుకున్న తర్వాత ఏదో ఒక రోజు శుభదినం చూసుకొని దేవుని ఎరగని వారైతే ముహూర్తాలు చూసి ఇంకా కొంతమంది అలా పనులు మొదలు పెడుతూ ఉంటారు. మన జీవితంలో కూడా ఏదైనా ఒక కట్టడాన్ని ఆరంభించాలి అనుకున్నప్పుడు అనుకూలమైన సమయం ఒకటి మనం ఏర్పాటు చేసుకొని మొదలు పెడతాం. ఆ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే బోరింగ్ వేస్తారు. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వాటర్ ఫెసిలిటీ చూసుకుంటారు. అబ్రహాం ఎక్కడ ప్రయాణం చేసి వెళ్ళినా కూడా మొదట బావులు తవ్వేది, బలిపీఠాలు కట్టేది, తర్వాత బావులు తవ్వేది, ఆ తర్వాత గుడారాలు వేసుకొని అక్కడ నివసించేది. దేవుని బిడ్డారా, ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్ని ఎవరైనా కట్టాలి అనుకుంటే ఫస్ట్ ఒక కార్నర్ స్టోన్ వేస్తారు పెద్దవారిని పిలిపించి. ఒకవేళ యూనివర్సిటీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ పెద్దది గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా కట్టాలన్నప్పుడు పెద్దవారిని పిలుస్తూ ఉంటారు. ఆ మూలరాయి ఎవరు వేస్తారో వారి పేరు దాని మీద రాసి పెడతారు. కట్టడానికి మొదట వేసేది మూలరాయి, ఆ తర్వాత పునాది, ఆ తర్వాత బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ విధంగానే ప్రభువు ఉపమాన రీతిగా ఎఫెసి సంఘంలో అపొస్తలైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండాలి మీకు, అపొస్తలు వేసేటువంటి పునాది మీద మీరు కట్టబడాలి
అపోస్తల బోధ మీకు ఉండాలి. అంతేకాదు ప్రతి కట్టడం కూడా చక్కగా మార్చబడాలి. వంకర టింకరగా కట్టడానికి వీల్లేదు, ఇష్టం ఉన్నట్టు కట్టడానికి వీల్లేదు. ఈ కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రి చేతిలో గుండు నూలు దారం ఉంటుంది, మెట్న అంటారు. అంటే ఆ లెవెల్తో కరెక్ట్గా కట్టాలి. బైబిల్లో కూడా ఆ మాట రాయబడి ఉంది, జకర్యా గ్రంథంలో, జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించెను అని చెప్పేసి. ఆ గుండు నూలు, ఆ మెట్న, ఆ క్రమంగా చూసే స్కేల్ ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. ప్రభు యేసుక్రీస్తు మన ముఖ్యమైన మూలరాయి, అపోస్తలు వేసే పునాది మనకు ఆధారము. ఆ తర్వాత మనకు గుండు నూలు మన జీవితాలకు ఉండాలి. సరే, కట్టడము, ప్రతి కట్టడము అని ఉంది. కట్టడము అంటే శారీరకంగా నివసించడానికి నిర్మించిన ఈ భవనం అయితే ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మన జీవితాలు అని అర్థం. మనమే ఆయన ఇల్లు అనే మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో నిన్న చూసాము, ఇంటి వలె మనము కట్టబడాలి. క్రీస్తు యేసును అంగీకరించిన విధముగానే మీరు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు అనే మాట రాయబడి ఉంటుంది. కొలసీ 2వ అధ్యాయంలో ఇల్లు కట్టబడాలి అంటే ఇంటికి పునాది వేస్తే ఎంత స్ట్రాంగో, నీ పునాది కూడా అలాగే వేసుకోవాలి. ఇంటికి ఎలాగో కారణోత్సవం వేసి మొదలు పెడతారో ప్రభువును అలాగే నువ్వు మూలంగా ఉంచుకోవాలి. నీ జీవితము ప్రతి దినం కూడా ప్రభువు, ప్రభు బోధ, దాని మీద ఆధారపడి ఉండాలి అనే విషయము మనం తెలుసుకోవాలి. సరే, మనం సజీవమైన రాళ్ళ వలె ఉండాలి అనే విషయం కూడా నిన్నటి దినం చూసాం 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనంలో. ఆ 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీరు చూడండి, దయచేసి ప్రభు దయాళుడనే మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, వేషధారణను, సమస్తమైనటువంటి కల్మషమును మీరు మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన మీరు శిశువు ఎదిగినట్లుగా మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. వాక్యం అనే పాల వలన ఆత్మీయ జీవితంలో ఎదగాలి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా లేఖనంలోని మూలపాఠం ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చనే. మీరు పాలు త్రాగవలసిన వారు కాదు, కానీ బలమైన ఆహారం భుజించాలని హెబ్రీ పత్రిక 5లో వ్రాయబడి ఉంది. మనందరం కూడా రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ ఎదుగుదల లేనటువంటి జీవితం, క్రీస్తునందు పసిబిడ్డల్లాంటి జీవితం, ఇంకా కోపము, ఇంకా తప్పు పట్టుకోవడం, ఇంకా కక్షలు. ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు, బైబిల్ చదవాలంటే తెలియదు, ప్రార్థన చేయాలంటే తెలియదు, సాక్ష్యం చెప్పమంటే తెలియదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం, ఇంకా శరీర సంబంధమైన జీవితంతో ఆత్మీయ జీవితాలు కట్టుకోలేమనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, మనం దేవుని ఇంటి వారము 19వ వచనంలో. కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశులనై ఉండక, ఒకప్పుడైతే అన్య జనాంగమైనటువంటి వారికి దేవుని వాగ్దాన జనాంగమైన ఇశ్రాయేలులతో సహపౌరసత్వం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిల్వలో మరణించిన ఆ మరణం ద్వారా దేవాలయం తెర చిరిగిపోయినప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని విభజించబడింది కదా. ఒకప్పుడైతే జనసమూహం అంతా ఆవరణంలోనే నిలబడాలి, లోపలికి రావడానికి వీల్లేదు, పురుషులు మాత్రమే రావాలి. కానీ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పట్టుకొని ప్రధాన యాజకుడు మాత్రమే లోపల ప్రవేశించాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ద్వారా ఆ దేవాలయపు తెర చినిగిపోయి, అడ్డు తొలగిపోయి, మనందరం కూడా ప్రభువు దగ్గరికి ప్రవేశించడానికి నేరుగా మన కొరకు కృపా ద్వారాన్ని తెరిచిపెట్టాడు. ఒకప్పుడు మనకు వాగ్దానాలు లేవు, ఒకప్పుడు నిబంధనలు లేవు, ఒకప్పుడు అసలు దేవుడు లేడు, ఎటంటే కొట్టుకొని పోయేవారం. ఇప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, మనకు నిబంధనలు ఉన్నాయి, ఇప్పుడు మనకు వాగ్దానం ఉన్నది. ఇవన్నీ ఎవరి ద్వారా మనకి ఇచ్చాడు దేవుడు అంటే క్రీస్తు ద్వారా మాత్రమే మనకి ఇవన్నీ దొరికినాయి. అయితే దేవుని బిడ్డారా, ఈ పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా మీరు సజీవమైన రాళ్ల వలె ఉండాలి. రాళ్లకు జీవం ఉంటుందా అనే విషయం కూడా మాట్లాడాను. ఏస్కేల్ గ్రంథంలో చక్రములకు ఆత్మ ఉండెను, దేవుని ఆత్మ ఉండెను, జీవి ఏ వైపుకి వెళ్తుందో ఆ చక్రాలు కూడా ఆ వైపే వెళ్ళినవని రాయబడి ఉంది. అనగా దేవుని ఆత్మ వస్తువులకు కూడా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము సజీవమైన రాళ్ళలా ఉండాలా? నిర్జీవమైన వారంగా ఎక్కడేసినామంటే అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు అనేది బైబిల్ దేవుని యొక్క ఉద్దేశం. ఆ రాళ్ళు ఎవరో తెలుసా? నీవు, నేనే. మన ప్రభు అయిన యేసు క్రీస్తే, ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రికలో రాయబడింది కదా. ఆ రాయి మూలరాయి ప్రభువే కదా. ఆయన బిడ్డలమైన మనం కూడా రాళ్ళ వంటి వారము. ఏ రాళ్ళు?
అక్కడెక్కడో పడేసిన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. మందిరంగా కట్టబడాలి. మందిరం కట్టబడాలంటే ముందు నీ కుటుంబం కట్టబడాలి. ముందు నీ కుటుంబం కట్టబడాలంటే నీ జీవితం కట్టబడాలి. జీవితమే కట్టుకోకుండా సంఘంలో వచ్చి ఏం పని చేస్తాం చెప్పండి? నీ జీవితం బాగలేకపోతే నువ్వు సమాజాన్ని పాడు చేసిన వాడివి అయిపోతావు, నీ కుటుంబాన్ని బాగా పాడు చేసిన వాడివి అయిపోతావు. దేవుని బిడ్డలారా, కుటుంబం ఒక చక్కని క్రమమైన విధానంలో ముందుకు నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలు కరెక్ట్గా కట్టుకోవాలి. మనము సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. మనందరం రాళ్ళు అనే విషయం చెప్పాను కదా. ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్ ఏ కన్స్ట్రక్షను? ఇది ప్రతి విధమైన కట్టడం. ప్రతి విధమైన కట్టడంలో అక్షరార్థంగా కట్టిన బిల్డింగ్ కాదు. వ్యక్తిగత జీవితం ఒక కట్టడము, నీ కుటుంబం ఒక కట్టడము, నీ సంఘం ఒక కట్టడము, నీ సమాజం కూడా ఒక కట్టడమే. ఈ కట్టడానికి పనికొచ్చే రాళ్ళలాగా ఎవరుండాలి అంటే దేవుని బిడ్డలు ఉండాలి. అసలు దేశాన్ని బాగు చేసే ఆ యొక్క అర్హత ఎవరి దగ్గర ఉందో తెలుసా? నా నామం పెట్టబడిన నా జనులు తమ్ముడు తమ్ము తగ్గించుకొని చెడు మార్గం విడిచి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తా అన్నాడు దేవుడు. దేవుని బిడ్డారా, నీవు నేను సజీవమైన రాళ్ళ వలె ఉండి ఈ కన్స్ట్రక్షన్లో, ఈ కట్టుబడిలో, ఈ ప్రభువులో ఉన్నవారమై జీవము కలిగిన వారం ఈ లోకంలో ప్రకాశించాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. సజీవమైన రాళ్ళ గురించి, మనమే రాళ్ళు, మనమే మందిరము, మనమే ఆయన ఇల్లు, మనమే కట్టడం అని చెప్పాను కదా. ఒక రాయి గురించి చెప్తాను నేను. నెహెమ్య గ్రంథం తీయండి దయచేసి. ఇప్పుడు రాళ్ళు ఎవరు అంటే మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రాళ్ళు అంటే సజీవమైన రాళ్ళు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి నెహెమ్య గ్రంథం తీసుకుందాం. దేవుని బిడ్డారా, యెరూషలేం దేవాలయం నెబుకద్నెజర్ చేత పట్టబడి బబులోను వారు వచ్చి దాన్ని యెరూషలేం పట్టణాన్ని దేవాలయాన్ని కూల్చేసి కాల్చేసి దేవాలయపు తలుపులన్నీ కాల్చేసి వెళ్ళిపోయి గుమ్మాలం పడగొట్టిన సమయంలో యెరూషలేం నుండి కొంతమంది సహోదరులు వచ్చారంట. ఆ కొంతమంది సహోదరులు ఎవరి దగ్గరికి వచ్చిందంటే నెహెమ్య దగ్గరికి వచ్చింది. నెహెమ్య ఎవరు అని అంటే రాజు దగ్గర ప్రాముఖ్యమైన పని చేసేటువంటి వ్యక్తి. ప్రాముఖ్యమైన పాత్ర పని అంటే ఏం పనో తెలుసా? రాజుకు పాత్రను అందించే పని. రాజుకు పాత్రను అందించే పని నమ్మకం లేని మనుషులకు ఎవరికి కూడా ఇయ్యరు. ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర, ఒక ప్రెసిడెంట్ దగ్గర, ఒక మినిస్టర్ దగ్గర నీవు ఉండాలనంటే ఎంత నమ్మదగిన వ్యక్తివై ఉండాలి, ఎంత శ్రద్ధ కలిగిన వ్యక్తివై ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగిన వ్యక్తివై ఉండాలి. ఒక రకంగా చూస్తే రాజు ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసేయాలన్నట్టు అర్థం. సరే, యెరూషలేము దేవాలయం పాడైపోయినటువంటి పరిస్థితిలో రాజైన అర్తహషస్తు దగ్గర పనిచేస్తున్న నెహెమ్య, మీరందరూ నెహెమ్య గ్రంథం మొదటి అధ్యాయం తీసి ఉంచుకోండి దయచేసి. 20వ సంవత్సరమున కిస్లేవు మాసమున నేను శూషాను కోటలో ఉండగా, శూషాను కోటలో ఉన్నాడు, ఏమి కొదవలేదు. రాజు పాత్రను అందించే వ్యక్తి, ఘనత ఉంది, అర్హత ఉంది, సామర్థ్యం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది. కానీ యెరూషలేము నుండి కొంతమంది సహోదరులు వచ్చారంట. 2వ వచనం, నా సహోదరులలో చెరపట్టబడిన శేషంలో తప్పించుకొని యూదులను, క్షమించండి, నా సహోదరులలో హనానియను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గురించి, యెరూషలేమును గురించి నేను వారిని అడగగా, నెహెమ్య నేను బాగున్నానులే అనుకొని ఊరుకోలే, వచ్చిన వ్యక్తిని అడుగుతుండు, అన్నా మన వాళ్ళందరూ బాగున్నారా, మన ఊరు ప్రజలు బాగున్నారా, మన మందిరం బాగుందా, నేను బాగున్నా, చాలా బాగున్నా, నాకు ఇంకెవ్వరితో పని లేదు అనుకోలే. దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డారా, ఈరోజు మనమందరం మంచి స్థితిలో ఉన్నాం. దేవుడు అన్న వస్త్రాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఉండడానికి గృహం ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఆదాయం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ దేవుని మందిరం గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని పని గురించి ఆలోచించే వారమై ఉన్నామా? రోజుకి 24 గంటలు ఉంటే ఉద్యోగానికి ఒక 8 గంటలు, ప్రయాణాల కొరకు కొన్ని గంటలు, బిడ్డల కొరకు కొన్ని గంటలు, ఆహారం కొరకు కొన్ని గంటలు అన్నీ వాడతాము. దేవుని పని విషయంలో బైబిల్ చదవడానికి 8 నిమిషాలు ఉన్నాయంటారు, ప్రార్థన చేయడానికి ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి, దేవుని పని చేయడానికి ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి, దేవుడికి ఇచ్చే సమయం విషయంలో ఎంత లీస్ట్ తెలుసా మన బ్రతుకు? దేవుడు కనుక మన యొక్క గ్రంథం విప్పితే అప్పుడు తెలుస్తుంది మన బ్రతుకు సంగతి ఏంటనేది. దేవుని బిడ్డలారా, నెహెమ్య రాజు దగ్గర పనిచేసినా కూడా రాజు దగ్గర ఉన్న నేను బాగున్నా అనుకొని ఊరుకోలేదు, కానీ మందిరం గురించి ఆలోచన చేస్తున్నాను. ఈనాడు ఒక నిజమైన దేవుని బిడ్డ
దేవుని సంఘం గురించి, దేవుని పని గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని సేవ గురించి ఆలోచించే వ్యక్తులమై ఉండాలి. నిజానికి దేశస్థుల దోషం వల్ల దేశం పాడైపోతుంది, సంఘస్థుల దోషం వల్లనే సంఘం పాడైపోతుంది. ఎవరు వచ్చి పాడు చేయట్లేదు ఈనాటి సంఘాలను. మన ఆలయాలు ఖాళీ ఉండడానికి, అమ్మివేయడానికి ఎవరు కారణం అంటారు? ఈసారి నేను వచ్చిన తర్వాత నాతో ఎంతోమంది చెప్తున్నారు, అమెరికాలో ఉన్న ఆలయాలను వేరే వేరే వారికి అమ్మేస్తున్నారు. ఎంత దుఃఖకరమైన విషయము. దేవుని బిడ్డలారా, నెహెమ్యా దేవుని మందిరం గురించి, దేవుని బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. నెంబర్ వన్, ఈ సజీవమైన రాయి తన స్వజనుల క్షేమం గురించి తెలుసుకునేవాడు. తెలిసిన తర్వాత విని ఊరుకోలేదండి. నాలుగో వచనం చూడండి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి కూర్చొని ఏడ్చాడంట. కూర్చొని ఏడ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? లీవ్ పెట్టి ఏడ్చాడంట. కిస్లేవు మాసంలో రాజు దగ్గర ఉన్నాడు ఆయన. రెండవ అధ్యాయంలో నీసాను మాసం అందు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాడు. కిస్లేను మాసానికి నీసాను మాసానికి మధ్యలో రెండు నెలల గడువు అంట, ఇబ్రూ నెలల పేర్లు అయ్యి. అంటే లీవ్ పెట్టేశాను, నా మందిరం పాడైపోయింది, నా స్వజనులు ఉన్న దేశం పాడైపోయింది, ఒక దేవుని బిడ్డగా నేను ఏం చెయ్యాలని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, సజీవమైన దేవుని రాళ్ళు మొరపెట్టే దేవుని బిడ్డలై ఉండాలి, ప్రార్థించే దేవుని బిడ్డలై ఉండాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు చెప్తుంటే, సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి సంపాదించేది ఒకటే మార్గం అనుకుంటున్నాం మనం. నీవు నిజమైన సుఖము సంతోషం అనుభవించాలంటే నీవు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, పాడైపోతున్న కుటుంబాల కొరకు, పాడైపోతున్న సంఘాల కొరకు, పాడైపోతున్న వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని రకాల ప్రార్థన చేయాలనో తెలుసా అండి? నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరేకీభవించి ప్రార్థన చేయమన్నాడు. ఇద్దరు ఎవరంటారు చెప్పండి? వేరే ఇద్దరు కలుస్తారో లేదో కానీ భార్య భర్తలు ఏకీభవించి ప్రార్థన చేయాలి. చేసేవారుగా ఉన్నామా మన ఇంట్లో? మన ఇంట్లో ఇద్దరం ఏకీభవించి ప్రార్థన చేయము, ఇద్దరం ఏకీభవించి ఫైట్ అయితే చేస్తాం. అంటే మనోళ్ళం కాదు నేను అనేది వేరే వాళ్ళని అంటున్నాను. ఒకవేళ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే దేవుడు మాట్లాడున్నాడాక. దేవుని బిడ్డలారా, ఇద్దరేకీభవించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత కొర్నేలింటిలో దినమంతా ప్రార్థన జరుగుతుంది, దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో ప్రార్థన జరగాలి, మన కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. కపెర్నహూములో ఏసుకున్నాడని అనేకులు ఆ ఇంటికి కూడి వచ్చింది. అనేకులు వస్తారు మన ఇంటికి, కొందరింటికి ఎవరు రారు. ఎందుకు రారు? పిలువరు వాళ్ళు. వాకిటనైనాను వారికి స్థలం లేదని మార్క్స్ వార్త రెండో అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ ఇంటికి ఎంత త్యాగమో, కప్పిప్పేస్తే కూడా సపోర్ట్ చేయలేదండి. మంచం దించి అంత కప్పిప్పేసిండ అంట. భవిష్యత్ స్లాబ్ కాకపోవచ్చు, గుణపెంకులు ఇల్లేమో. ఏదేమైనా ఎంత త్యాగము, కుటుంబ ప్రార్థన ఉండాలి. అలాగే సంఘ ప్రార్థనలు, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసేదని ఉంది కదా. యో అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో సంఘంలో ప్రార్థన చేసేవారమై ఉండాలి. జనాంగం కొరకు ఎస్తేరు ప్రార్థన చేసింది కదా, అవును ప్రార్థన చేయాలి. ఎన్ని ప్రార్థనలు పాల్గొంటున్నామో చెప్పండి. మండే టు సాటర్డే సొంత పనులే. దేవుని బిడ్డలారా, నెహెమ్యా అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయం కొరకు, యెరూషలేము జనాంగం కొరకు, తన స్వజనుల కొరకు. అంతేకాదు 6వ వచనంలో దేవునితో ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు కుమారులు చేసిన పాపమును నెహెమ్యా ఒప్పుకుంటుండంట. ఎదుటివారి తప్పులు ఒప్పుకుంటామా? ఒప్పుకోకపోగా ఎదుటివారి మీద వేసేస్తాం అంతే. అదమ్మా ఎందుకు చేసినావు? అవ్విచ్చింది. అబ్బాయి ఎందుకు చేసినావు? సర్పమే మోసం చేసి అంతే. దావీదు దగ్గరికి వచ్చి ప్రవక్త చెప్తే ఆ వ్యక్తివి నీవే అనగానే తప్పు ఒప్పుకున్నాడు. తన అతిక్రమం దాచిపెట్టువాడు వర్దిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. నీ జీవితాన్ని చూసుకో. దావీదు అంటాడు, ఎల్లప్పుడు నా పాపం నా ఎదుటనే ఉంచుకొని ఉన్నా నేను. నిన్ను పరీక్ష చేసుకో, వాక్యం అనే వెలుగులో పరీక్షించుకో. మచ్చ మడత డాగు కల్మషం ఉంటే వాక్యంలో రక్తంలో కడిగేసుకో దేవుని దగ్గర. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదు,
యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉచితంగానండి, క్రయధనం చెల్లించేది ఏం లేదు. నీకు బదులుగా ఆయనే చెల్లించేశాడు. మనం ఉట్టిగా రమ్మంటేనే చేత కాకపోతే పాత నిబంధన ప్రకారంగా గొర్రెలను తీసుకొని రమ్మంటే వచ్చేదా? మనం ఉట్టిగా రమ్మంటేనే రాలేకపోతున్నాం. గొర్రెలను తెమ్మంటే ఎట్లుంటుండే? మార్కెట్కి పోయిందంటే గొర్రెలు కొంటున్న గుడి టైం కూడా అయిపోయిందని చెప్పదు మా అక్కడే. దేవుని బిడ్డారా, ఇశ్రాయేల్ కుమారుల పాపాన్ని నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు, ఇదిగో నీ గొప్ప కరికరమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా స్వనీతి కార్యములను బట్టి కానే కాదంటున్నాడు. ఈనాడు మాకు సిగ్గి తగి ఉన్నది అంటున్నాడు దానియేలు. 9వ అధ్యాయంలో మీరు చూడండి, పశ్చాత్తాపంతో ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. ఎజ్రా గ్రంథంలో అలాగే ప్రార్థన, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో యిర్మీయా ప్రార్థన చేస్తాడు, నేను నా జనుల్లో హతమైన వారి గురించి నేను ప్రార్థన చేయడానికి నా కన్ను కన్నీటి ఊటగా నా తల జలమయముగా ఉండునుగాక. ఏ ఆడోళ్ళు ఏడుస్తారు, మగోళ్ళు ఏడుస్తారా? నెహెమ్యా, ఎజ్రా, యిర్మీయా, దానియేలు కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళే. అందరం ప్రార్థన చేయొచ్చు, ఏం తప్పులేదు. దేవుని బిడ్డారా, ఈ సజీవమైన రాయి నెహెమ్యా గురించి చెప్తున్నా. ఆయన కూర్చుండి ఏడ్చి ప్రార్థించేవాడు, తన స్వజనుల యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నాడు, వారి పాపాలను ఈనొప్పుకుంటూ ఉన్నాడు. మొదటి సమయం గ్రంథం 25వ అధ్యాయంలో అబీగైలు వచ్చి నాబాలు గురించి ఎంతా ఉంది, నా ఏలినవాడా, ఆ తప్పు నాదనెంచు, ఆ తప్పు నాదనెంచు. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది, తిరుగుబాటు చేయి వారి గురించి విజ్ఞాపన చేయువాడాయను, తన అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేసిండు మన ప్రభువు. నీ జ్ఞానము నా జ్ఞానంతో అందరినీ దోషులుగా చూపెడుతున్నాం కానీ నిర్దోషులుగా చేస్తున్నావా? నేను నిన్న కూడా కొందరి గురించి చెప్పిన తర్వాత అనుకున్నా, అయ్యా వాళ్ళ దోషాలను బయట చెప్పేదాన్ని అయిపోయినా నేను. నేను ఎంత నిర్దోషమే, ఇంకా వాళ్ళని నిర్దోషిగా చేయాలంటే చెప్పొద్దు కదా వాళ్ళ గురించి. దేవుని బిడ్డారా, నెహెమ్యా ఆయన పశ్చాత్తాపంతో ఎదుటివారి తప్పు తన మీద వేసుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాను. అంతేకాదు 11వ వచనంలో, దేవా యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొర విను, ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. రాజైన అర్తహశస్త దయ చూపాలని ప్రార్థన చేస్తుందంట. దేవుని దయ లేకుండా ఏ మనిషి దయ నీ మీదకి రాదండి. మళ్ళీ చెప్తున్నా, నీ మీద దేవుని దయ ఉంటే తప్ప ఏ మనిషి దయ నీకు కలగదు. ఎస్తేరు అహష్వేరోషు కాలంలో చాలామంది కన్యకలను సమకూర్చారు కదా, ఒక్క ఎస్తేరు ఎందుకు సెలెక్ట్ అయింది కన్యక పెళ్ళికి? ఎస్తేరును చూసిన వారందరికీ దయ పుట్టింది. అలాగే షడ్రకు మేషక వెన్నగోలు వారిని చూసే అధికారి దగ్గరికి వెళ్ళి, మేము రాజభోజనం తినము, మేము ప్రత్యేకమైన ఆహారం తింటాం అనగానే ఆ నాయకునికి దయ కలిగిందంట. దేవుని దయ ఎవరి మీదకి వస్తుందో తెలుసా? మరియ మీదకి వచ్చింది, దయాప్రాప్తురాలని శుభం అన్నాడు. ఎందుకు దయ వచ్చింది? దయగల వారి మీద దయ చూపిస్తాడు కనుక. నీవు దయ కలిగిన వ్యక్తి అయితే నీ మీదకి దయ వస్తుంది. నీవు కఠినంగా ఉన్నావంటే నీ మీదకి కఠినత్వమే వస్తుంది. నీవు సద్భావం కలిగి ఉంటే నీ మీదకి సద్భావమే వస్తుంది. నీకు సద్భావం లేకుండా అందరినీ తలా ఒక మాటని దూరం పెడితే అందరు నిన్ను కూడా దూరం పెడతాడని గుర్తుపెట్టుకో. అంతే, బాల్ గోడకి వేసి కొడతాం కదా, నువ్వెంత స్పీడ్తో కొడితే అంత స్పీడ్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది నీ ఆశీర్వాదం అనేది. నీవు చూపిన బుద్ధి విషయం నీకు ఆశీర్వాదము కలుగునుగాక, దావీదు అబీగయ్యతో అన్నటువంటి మాట. నీ బుద్ధి మీద ఆశీర్వాదం ఉందండి. బుద్ధులు బాగైపోవాలి, క్రైస్తవ సంఘాలు బాగైపోవాలి, సజీవమైన రాళ్ళు అయిపోవాలా? నిర్జీవంగా ఉండొద్దండి. ప్రతి కట్టడం ఆయనలో కట్టబడాలంటే నీవు సజీవమైన రాయిలాగా ఉండాలి, నీవు దయ కలిగిన వ్యక్తివై ఉండాలి. రాజు దయ కావాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు నెహెమ్యా. నిజంగానే రాజు దగ్గరికి వెళ్ళాడు, పానపాత్రలు అందిస్తూ ఉన్నాడు. అందిస్తూ ఉంటే రాజు అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉందేంటి? 2వ అధ్యాయము 2వ వచనంలో, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? వ్యాధి ఉన్నవారి ముఖము తెలిసిపోద్ది కదా, సిక్కైపోతే. నీకేమన్నా బాగలేదా, మనో విచారం కలిగి ఉన్నవేంటి? నీ ముఖం చూసి చెప్పేయచ్చు. వెంటనే నెహెమ్యా అంటున్నాడు, రాజు చిరంజీవగునుగాక, రాజు యొక్క ఆస్థానంలో ఉన్న పనిచేసే వారు ఎవరు కూడా ముఖం మాడిచి ఉండొద్దండి.
సంతోషంగా పనిచేయాలి. పరమరాజు మన ప్రభు ఆయన బిడ్డలం, మనం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు రాసిన మాట ఏంటి, ఎల్లప్పుడూ సంతోషించండి. ప్రభునందు మరలా చెప్తున్నాను, ఆనందించండి. నీ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఉన్నట్టుండి ఉద్యోగాలు ఓడిపోతాయి, ఏమీ దొరకదు. ఈ పరిస్థితుల్లోనూ సంతోషంగా కనపడడం సాధ్యమేనా? అవును, నీవు సజీవమైన రాయి అయితే సాధ్యమే. ఎలాగో అంటే హబక్కుకు అంజూరు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, చేయిలో పైరు లేదు, శాలలో పశువులు లేవు, బ్యాంకులో పైసలు లేవు, కానీ నేను నా దేవుని యందు ఆనందిస్తా, నా ప్రభువునందు ఆనందిస్తా. నిజంగా సంతోషంగా ఎవరు ఉంటారో చెప్పనా? మొదటి సమయంలో ఉందా, మొదటి అధ్యాయంలో హన్న పిల్లలు లేరు, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏలి అంటున్నాడు, అమ్మా ఎంతసేపు మత్తురాలవై ఉంటావు అంటున్నాడు. అంటే ఏలికి కూడా అర్థమవుతలేదు, హన్న నా ఇళ్ళవాడా, నేను మత్తురాలం కాదు, నేను నాకున్న మనోవేదనను బట్టి నాలో నేను ప్రార్థన చేసుకుంటున్నా అని చెప్తుంది. కొన్నిసార్లు నేను ఎవరు అర్థం చేసుకోకుండా పర్లేదు, నీకు నీ దేవునికి సంబంధం కరెక్ట్గా ఉంటే చాలు. సరే, నేను చెప్పే విషయం ఏంటంటే, ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవునికి మొక్కుబడి చేసుకుందో ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అనే మాట రాసి ఉంటుంది. దుఃఖముఖిగా ఉండడం మానేయాలి. నెహెమ్యా ఎప్పుడు సంతోషంగా ఉండేది, కానీ తన జనాంగం కొరకు తన ముఖరూపం మారిపోయింది. రాజు అడుగుతా ఉంటే, రాజా నువ్వు చిరంజీవగదువాగక గాక, నా పితరులుండే పట్టణం పాడైపోయింది, అందుకు నాకు దుఃఖం ఉంది అని చెప్తా ఉన్నాడు. దేవుని సంఘం కొరకైన దుఃఖం. మనకేదన్నా లేదంటే దుఃఖం వస్తుంది, కానీ దేవుని పని కొరకు ఏడ్చిన వాళ్ళని ఎవరన్నా చూసినరా మీరు? దేవుని పని కొరకు ఏడుస్తూ ఉన్నాడు. యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషించినా అన్నాడు దావీదు. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను అని కోరల కుమారులు అన్నారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలోని సమస్యల పరిష్కారం ఉంది, ఆయన సన్నిధిలో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ఆయన సన్నిధిలోనే 16వ కీర్తనలో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, ఘనతా ప్రభావములు నీ సన్నిధిలోను, బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలంలో దొరుకును. మందిరానికి వస్తే కదా బలం కలిగేది, సౌందర్యం కలిగేది. అంటే రాకపోతే మాకు రాదా? ఏమో వస్తుందో రాదో బైబిల్ నడుపుకోండి. వచ్చిన వాళ్ళు బలంగా ఉంటుందని దేవుడు చెప్తుండ్రు, రాకపోతే అది మీ ఇష్టం అంతే. ఈనాడు ఆదివారం అందరికీ సొంత పనులు చేసుకునే రోజులు అయిపోయినాయి. దేవుని పనులంటే అసలు లెక్కలేదు. ప్రకటన గ్రంథం ఆ మొదటి అధ్యాయంలో ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉన్నాను, నాతో మాట్లాడుతున్న స్వరమైన తిరిగి చూస్తే మనిషి కుమారుని పోలిన ఒకరిని నేను సూచి తిని చెప్పిన విషయాలన్నీ ఏడు సంఘాలకు రాసి తిని యోహాన్ చెప్తున్నాడు. ప్రభు దినమది దేవుని బిడ్డారా, నీవు దేవుణ్ణి ఎంత గణపరుస్తావో, నీ సమయం ఆయనకి ఇస్తే, నీ డబ్బు ఆయన కొరకు వాడితే, నీ సెల్ ఫోన్ ఆయన కొరకు వాడితే, నీ వాహనం దేవుని కొరకు వాడితే, నీ ఇల్లు దేవుని కొరకు వాడితే, ఆయన మనలో ఎవరికి కూడా అచ్చి ఉండే దేవుడు కాదు. నా వ్యక్తిగత జీవితంలో ఆ మాధుర్యం ఏంటో నేను చూశాను. నా తల్లిదండ్రులు ఏంటి, నా అత్తమామలు ఏంటి, ఆతిథ్యం అంటే చెప్పొద్దు. దైవ సేవకులు అంటే వారికి ఎంత భయమో, ఎంత గౌరవమో. ఏమున్నా లేకపోయినా చర్చిలో పనులు ఉన్నాయంటే మన ఆయన పోయి అక్కడనే ఉంటుండే. ఈనాడు మా ఆశీర్వాదానికి అవన్నీ మేము గుర్తు చేసుకుంటాం. నువ్వు దేవుణ్ణి గణపరచు, నన్ను గణపరచు అని నేను గణపరుస్తా. నన్ను తృణీకరించే వారు తృణీకారం అందుదురు అని ఉంటుంది. దేవుడు తృణీకరించాడు, నీకు నీవే తృణీకారం అందుతావు అన్నట్టు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించే దేవుని బిడ్డ కనుక ఆయన రాజు దగ్గర ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యాధి లేదు కదా అనగానే, ఇదిగో నా పితరుల సమాధులు ఉండే పట్టణం పాడైపోతూ ఉంది, నాకు దుఃఖం లేదా అని వెంటనే రాజు అడుగుతున్నాడు. ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావని అడగగా, నేను ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాడు. ఏం కావాలంటే నేనైతే పెద్ద లిస్ట్ ఇస్తుంటే, ఎందుకంటే రాజు అడుగుతుండు కదా నన్ను. ఒకవేళ అమెరికా రాజు ఎప్పుడన్నా నన్నే పిలిచిండు అనుకోండి, ఓ ఎంత పెద్ద లిస్ట్ వద్దునో అడిగితే. కానీ నెహెమ్యా అట్లా ఇయ్యలేదు. రాజు అడగగానే ఆకాశమందులో దేవునికి ప్రార్థన చేసినాకనే అడిగిండంట. అడిగినందుకు ఏమేమి శాంక్షన్ అయిన చూడండి 6వ వచనం, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను, అంతేకాదు నది అవతల దాటడానికి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చేశాడు, మరి కన్స్ట్రక్షన్ కావాల్సిన దూలములు మరాములు అంటే మెటీరియల్ కూడా
ఒక్క దెబ్బతో బై వన్ గెట్ త్రీ అన్నట్టు. అవునా? ఇంకా గెట్ కెన్ కూడా ఇస్తాడు. ఏముంది, దేవుడు లీవ్ వచ్చేసింది, మెటీరియల్ వచ్చేసింది, పర్మిషన్లు వచ్చేసినాయి, ఆర్డర్ వచ్చేసింది, ఇంకేం కావాలో చెప్పండి. దేవుని బిడ్డ నీవు సజీవమైన దేవుని బిడ్డవు. నెహెమ్యా, జెరుబ్బాబెలు, ఎజ్రా, అలాగే ఫీనెహసు, వీళ్ళందరి లిస్టు 2వ అధ్యాయము అక్కడ చూస్తే మీకు, 3వ అధ్యాయంలో చూస్తే లిస్ట్ అంతా కనపడుతుంది ఎవరెవరు పోయినరో. అందులో ఆడవాళ్ళు కూడా పోయినరు తెలుసా మీకు? చూడండి 12వ వచనం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన శల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. కుమార్తెలు కూడా బాగు చేసిందంట దేవుని మందిరం పని. అమ్మా, స్త్రీవైనా పురుషునివైనా నీకు దేవుని పనిలో పాలు భాగస్థరాలు అని గుర్తుపెట్టుకో. నీకు అప్పగించబడిన పని ఏదైనా నువ్వు చేయొచ్చు. సంఘ పరిచారకురాలకు ఫీబేకు వందనాలు, బావుగా ప్రయాసపడిన మరియకు వందనాలు, పెర్సిస్కు వందనాలు, యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన గాయకి వందనాలు, ఖజానాదారుడైన ఎరస్తుకు వందనాలు. తలా ఒక టైటిల్ ఉంది. నీకేం టైటిల్ ఉందో, నాకేం టైటిల్ ఉందో దేవుని దగ్గర? దేవుని బిడ్డరా, నువ్వు సజీవమైన దేవుని బిడ్డమై ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఉండయా? ఉంటాయి. ఎందుకు? వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు అక్కడ. సంబలట్టు, టోబియా, గేషేము, వీళ్ళందరూ వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేశాను, హేళన చేశాను. కానీ దేవుని పని చేయడానికి బలము తెచ్చుకున్నారని 2:18లో ఉంది. చూడండి, ఈ మంచి కార్యము చేయుటకు వారు బలము తెచ్చుకొనిరి. బలము తెచ్చుకోవడం మాత్రమే కాదు, నెహెమ్యా ఇంకేం చేసిందో తెలుసా అండి? దేవుడిచ్చిన ఆలోచన ఎవరికీ చెప్పలేదంట. తానే వ్యక్తిగతంగా పోయి పనులన్నీ చూసి వచ్చాడు. రెస్ట్ లేకుండా పనిచేశాడు. 4:17లో ఒక చేతితో పనిముట్టు పట్టుకున్నారంట, ఒక చేతితో ఆయుధం కూడా పట్టుకున్నారంట. బట్టలు కూడా పనిచేసినంతసేపు వారి ఒంటి మీద నుండి తీయలేదంట. ఎంత రెస్ట్లెస్ పని దేవుని కొరకు? దేవుని బిడ్డలారా, సజీవమైన దేవుని రాళ్ళంటే అట్లా ఉండాలి. దేవుని గురించిన, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దేవుని గురించిన ఆశ కలిగి ఉందాం. ఏదో ఒకరోజు లేదో లోకయాత్ర ముగిస్తాం కదా. బలనమ్మకమైన మంచి దాసన, కొంచెంలో నమ్మకం ఉన్నావు, నీవు రా నా దగ్గరికి, నిన్ను అనేక పట్టణాల్లో నేను నియమిస్తాను. స్టెఫెన్ దేవుని కొరకు ఎంతో శ్రమ అనుభవించి హతసాక్షి అయిపోయాడు కదా. స్టెఫెన్ వచ్చేటప్పుడు మనిషి కుమారుడు లేచి నిలబడ్డాడంట. నిలబడి ఆహ్వానిస్తుండు దేవుణ్ణి. ఆ దేవుని దగ్గర నీకు ఘనత కావాలనా, నిన్ను మెచ్చుకోవాలనా? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చుకునే బ్రతుకు బ్రతుకుదాం. ఈ జీవిత యాత్ర ముగించక మునిపే మీరు దేహమందునను దేహమును విడిచినను దేవునికి ఇష్టలై ఉండాలి. దేహం విడిచినాక నీవు ఇష్టంగా ఉండడానికి ఏం చేసే తరుణం లేదు నీకు. నీవు దేహంలో ఉన్నప్పుడు దేవుని పని చేయి. దేవుని బిడ్డలారా, మాట చేత కానీ క్రియ చేత కానీ మరేది చేసినా ప్రభు వలన ప్రతిఫలము పొందుదుమని ఎరిగి చేయుడి. మనలో ఎవరికి కూడా అచ్చి ఉండడు దేవుడు. లెక్క పెట్టిస్తాడండి, లెక్క పెట్టిస్తాడు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఇంకేం పని చేసిండో తెలుసా? 5:10లో ఎవరెవరికై తప్పించిండో మళ్ళీ పుచ్చుకోలేదంట. అమ్మో, ఇవన్నీ మంచి లక్షణాలు. అంటే మిమ్మల్ని అందరిని అప్పియమని అవి చెప్పట్లేదు నేను. మీ అవసరతను బట్టి, మీ పరిస్థితులను బట్టి ప్రవర్తించండి. ఎటొచ్చి ప్రేమ కలిగి ఉండండి. నేను చెప్పేది అది. తన కొరకు, అధికార కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారంను తన బల్ల దగ్గర 150 మంది కూర్చొని తినేదంట. నేను, నా ఇల్లు, నా ప్రైవసీ, ఎంత సంకుచిత భావం అయిపోయింది. ఒక ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకొని చెప్తుండంట, నువ్వు, మీ అమ్మ, మీ నాయన, మీ అన్నదమ్ములు అంతే, ఇక నాకు ఇంకెవరు తెచ్చి పరిచయం చేయకు. చిన్నాయనలు, పెదనాయనలు, వాళ్ళు, వీళ్ళు అవన్నీ చెప్పకన్నాడట. అయ్యో, దేవుని బిడ్డారా, నువ్వు దేవుని బిడ్డవు తెలుసా? నెహెమ్యా తన బల్ల దగ్గర తన కొరకు సిద్ధపరిచిన ఆహారము 150 మందికి పెట్టిండంట. దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రను కిచ్చును. నీవేమేమి మంచి కార్యాలు చేసినావో నీ లిస్ట్లో, నీ రికార్డులో రాసేస్తాడు దేవుడు అంతే. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోని నెహెమ్య గ్రంథం ముగిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సజీవమైన రాళ్ళు దేవుని కొరకు వాడబడేవారై ఉంటారు. దేవుని కొరకు వాడబడితేనే నీలో జీవం ఉన్నట్టు. లోకస్తులు బ్రతికినాం, మనం కూడా బ్రతికినాం. తేడా ఏంటి?
నీ జీవంగల దేవుని కుమారుడని చెప్పుకోవడం ఎందుకు? లోకం కంటే నీలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వాళ్ళు క్షమించరు, నువ్వు క్షమించు. వాళ్ళు ప్రేమించరు, నువ్వు ప్రేమించు. దేవుని బిడ్డలారా, నెహెమ్యా దేవుని కొరకు ఒక సజీవమైన రాయిలాగా మందిరాన్ని కట్టాలనే తపనతో తన రెస్ట్ చూసుకోలేదు, తన ఆహారం చూసుకోలేదు, తన స్వజనులందరినీ ప్రేమించాడు. వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైంది. నేనైతే మనందరితో బ్రతిమాలు చెప్పుకుంటున్నా, వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకుందాం, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుందాం. మనల్ని చూడగానే వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకునే విధంగా మంచి ప్రవర్తన కలిగి ఉందాం. నీ మాటలతో నీ ప్రేమతో ఎంతోమందిని ఆకర్షించవచ్చు. కొంతమంది మాటల వరకే కానీ క్రియల్లో దూరం పెడతారు, అట్లా కాదు. నీ వాక్యానుసారంగా జీవించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. నేను అనుకుంటున్నారే పరలోకానికి పోయినాక వీళ్ళు పోరు అనుకున్న వాళ్ళు ఎందరో పరలోకంలో కనబడతారు కావచ్చు, పోతము అనుకున్న వాళ్ళందరూ వెనకటైతారు కావచ్చు. నేను ఒట్టిగా చెప్తలేను, మీకంటే ముందుగా సంకరణ వేషలు నా రాజ్యంలో ఉందరు అన్నాడు దేవుడు. నేనన్నది ఎందుకుంటారు ప్రభా, ధనవంతుడు అట్లనే అనుకున్నాడు, నాకు ధనం ఉంది పరలోకంలో నేను కొనేసుకున్న సీట్ అనుకున్నాడు. పాపం లాజర్కి ఏం లేదు, అప్పుడు తినడానికి కూడా లేదు, కానీ విశ్వాసం ఉంది. దేవుని అంటే భయము, ప్రవర్తన. దేవుని బిడ్డారా, నీకు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఇది ఈ లోకంతో పాటే అయిపోద్ది. ఈ లోకమైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించకూడదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకము శరీరాశ నేత్రాశ జీవకుటుంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ పైన ఉన్న వాటిని వెతకండి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభు కొరకైనటువంటి పనులు చేద్దాం. సజీవమైన రాళ్ల వలె మన జీవితాలు కట్టుకుందాం. మన సంఘాన్ని కట్టడానికి, ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి ప్రయాసపడదాం. దేవుడు మనందరిని దీవించను గాక. నేను చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం.